ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనుడుగా ఉంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకునడం మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈరోజు సడన్ గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్లి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియని తనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడెరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్ లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, నారావారి తెలుగుదేశం పార్టీ, అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ, డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈరోజు బాలకృష్ణ గారికి సూట్ గా చెప్తున్నారు, మా కొడాలి నానన్న, అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆల్రెడీ అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేయడం జరిగింది, అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేదో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదా నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కళ్ళనీళ్లు తుడచడానికి మాట్లాడటం ఎవరు కూడా హర్షించరని కూడా తెలుసుకుని, ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చే స్క్రిప్ట్ మానేసి ఎన్టీఆర్ కొడుకుగా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్ గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆము అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు చూడగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు, గతమంతా వదిలేయండి, మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా ట్రాఫికింగ్ లో అంటే మహిళల్ని వేరే దేశాలకు అమ్మేసే దాంట్లో నెంబర్ 1 గా నువ్వు తీసుకొచ్చావు, రేపుల్లో నెంబర్ 1 గా ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు, ఏ విధంగా వాళ్ళని హత్య చేసి ఆ కేసులు కూడా లేకుండా చేశావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన సొంత అక్క చెల్లెగా భావించి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాకుండా రాజకీయంగా ఎదగడానికి 50% అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు రక్షణ కల్పించడానికి దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు దాదాపుగా 128,000 మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ నుంచి ఎవరైతే అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ఫోన్ చేసినా ఫోన్ షేక్ చేసినా ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 3,000కు పైగా పెట్రోలియం వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్ లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దిశ యాప్ ని ఎవరైనా వాడుకోకపోయినా లేదా దిశ చట్టం ఇంకా కేంద్రం ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకుని ఈరోజు పోలీసు శాఖ ఏ విధంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు. ఈరోజు దాదాపుగా 80-90% వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసి ఆ కుటుంబంలో వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న జగనన్నని మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ వన్ సైడ్ అయింది అనేది మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు ఒకరిద్దరు ఆడవాళ్లతో మహానాడులో జగనన్నని ఒరే తురే అని మాట్లాడిచ్చి చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడేమో గాని ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ బూతుల మీటింగ్లకి ఈ వికృత చేష్టలకి 2024 లో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. క్విట్ చంద్రబాబు, కిక్ తెలుగుదేశం పార్టీ అని ఒక్క తన్నుదంతే ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మొత్తం ఏపీ నుంచి ఎక్కడో పోయి పడుతుందన్న సంగతి తెలుసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీఎం గారు దావోస్ లో ఉన్నారండి. సీఎం గారు స్పందించారు కాబట్టి ఈరోజు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణానికి మళ్లీ తీసుకురావటమే కాకుండా అక్కడ ఎవరైతే దీన్ని ప్రొవోక్ చేశారు, ఎవరైతే అక్కడ దగ్గరుని విధ్వంసకాన్ని సృష్టించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారంటే జగన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ప్రెస్ ముందుకు వస్తేనే జగన్ గారు స్పందించినట్టు కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా జగన్ గారు చెప్తేనే ఇక్కడ మంత్రులు గాని లేదా అఫీషియల్స్ గాని ముందుకు వెళ్తారు. అదే గతంలో మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం, కాల్పులు జరిపించడం, రైతులను చూడడు, అంగన్వాడీ వర్కర్లను చూడడు. కానీ ఈరోజు పోలీసుల్ని కొట్టి పోలీసులకు రక్తం వస్తున్నా కూడా వాళ్ళని సంయమనం పాటించమని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పారు. కాబట్టి ఈరోజు వెంటనే అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడికక్కడ సర్దుమణిగింది. వాళ్ళ ప్లాన్ వేరే, తెలుగుదేశం వాళ్ళ ప్లాన్, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమం చెప్పుకోవడానికి లేదు, జగన్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా రెండు గ్రూపులు చేస్తే ఒక గ్రూప్ మనకు ఉంటుంది కదా అన్న ఒక నీచమైన ఆలోచన. ఎందుకంటే ఎన్టీఆర్ గారి అల్లుడుగా లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయించిన గనుడు, అధికారం కోసం ఏమైనా చేయగలడు. ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎలా చంపాడో మనం చూసాం, అలాగే వాళ్ళ వైఫ్ గురించి ఎలా ఏడ్చి డ్రామాలు చేస్తే మనం చూసాం. ఈరోజు 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు ఇలాంటి విధ్వంస కాండలకి తెర ఎత్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం. రాజకీయ ప్రయోజనాల కోసమే అంబేద్కర్ గారు పెట్టారని చెప్పేసి, రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే ముందే పెట్టుంటాం కదండి. సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం. అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అందుకే నేను అడిగాను, డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ టైం ఇచ్చారు కదా, మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని. ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి, చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి, లోకేష్ ని మాట్లాడమనండి, ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని, వాళ్ళు మాట్లాడమనండి అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని. అలాగే జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా, ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండా మోయి, తెలుగుదేశం పార్టీ జెండా మోయి, ఆ జెండా మోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి, అంబేద్కర్ గారి పేరు ఉండాలా వద్దా ఒక లైన్ లో చెప్పమనండి. ఎందుకు చుట్టి చుట్టి ఏదోదో చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం. అలాగే సోమ వీరాజ్ గారిని చెప్పమనండి, అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా. అంబేద్కర్ ఫోటోతో మీరు జనాల్లోకి వెళ్ళి ఎలక్షన్ లో వెళ్ళగలే దమ్ము మాకుంది, అదే పని వైఎస్ఆర్ ఫోటో లేకుండా అంబేద్కర్ ఫోటోతో వెళ్ళే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని చెప్పి జగన్ నేత. ఈరోజు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నారన్న బాధతోనే
ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఎవరు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంది 17 మంది మంత్రుల్ని ఏ రాష్ట్రంలో ఎవరు చేశారు నాకు చెప్పండి దాదాపుగా 70% ఇచ్చారు సంక్షేమ పథకాలు 80% పైగా ఇచ్చారు ఎవరు చేశారు చెప్పండి చంద్రబాబు పోని పవన్ కళ్యాణ్ అంటే రెండు చోట్ల ఓడిపోయాడు జనాలు వచ్చి ఏదో విజిల్స్ వేశారు కుర్రాళ్ళు జంప్ చేశారంటే నేను నాకు తిరుగులేదు నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అనుకున్న ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయినా ఎలక్షన్ అయిన తర్వాత మీటింగ్ వచ్చే జనానికి ఓటేసే జనానికి చాలా తేడా ఉందని తెలుసుకున్నాడు కానీ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఏమైంది ఎందుకు ఇవ్వలేదు మరి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తాడు నువ్వెవరు ప్రశ్నించడానికి మాకు ఓటేసింది జనాలు మాకు అధికారం ఇచ్చింది జనాలు జనాల్ని ప్రశ్నించమనండి ఆన్సర్ చెప్తాం అధికారంలో ఉండి ఏమీ చేయని చేతగాని దద్దమ్మవి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దద్దమ్మవి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సర్వనాశనం చేసిన దద్దమ్మవి నీకే హక్కు ఉంది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికి నేను అడుగుతున్నా కోనసీమ సాధన సమితిలో వైసీపీ గారి వైసీపీ సానుభూతి పనులు పాల్గొనడంతో ప్రకటన జరిగింది సాధన సమితిలో కానీ వారు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కానీ సానుభూతి పనులు కానీ పాల్గొనొద్దు అని వైసీపీ ప్రకటన ఇచ్చిందా ఇవ్వగలదా దేనికి పాల్గొనొద్దు కోనసీమ సాధన సమితిలో ఈరోజు ఏదైనా డెసిషన్ తీసుకునే ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు డెసిషన్ తీసుకునే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది సో ప్రజలు ఎక్కడైనా కూడా ఈరోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టాం అందరికి నచ్చుతుందా అండి అందరికి నచ్చుతుందా చెప్పండి అదే చెప్తున్నాను ఎన్టీఆర్ గారు పేరు పెట్టాము ఈరోజు వైఎస్ఆర్సీపీ అందరికి నచ్చుతుందా దానికని ఎవరైనా దాడులు చేశారా ఎవరైనా ఇల్లు తగలబెట్టారా నేను అనేది మీరు మాట్లాడిన దానికి చెప్తున్నారు ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రజల కోరిక మీద ప్రజల మనోభిప్రాయాలకి గౌరవించి తీసుకుంటారని మా అందరి నమ్మకం అందుకే మేము ఎప్పుడూ కూడా జగనన్న వెనకే ఉంటాం ఆయన మాటని గౌరవిస్తాం అన్ని అన్ని జిల్లా పేర్లు ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు ప్రకటించలేదు ఒక నెల సమయం ఇచ్చారు దాని వల్లే గొడవలని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీరు అనుకుంటున్నారు మేము అనుకోవట్లేదు ప్రజలు అనుకోవట్లేదు అలా ప్రజలు అనుకుని ఉంటే ఒక చోట అయినా గెలిపించుంటారు సో టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు లేదా పాలిటిక్స్ లో ఒక పార్టీని ఓడించాలి కాబట్టి ఇంకో పార్టీతో నేను జత కలుపుతాను నేను అన్ని చోట్ల నించోలేను 30 ప్లేసుల్లో నించుంటాను కానీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే వ్యక్తి గురించి మీరు అడిగితే నేనేం చెప్పలేను.